వరంగల్లో హాస్టల్లో ఉంటున్న ఓ యువతితో వ్యభిచారం చేయించిన ఘటన సంచలనంగా మారింది. ఘటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనకాల ఉన్న అసలు నిందితులను గుర్తించి శిక్షించాలని ఆందోళన చేపట్టారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వరంగల్కు వచ్చిన ఓ దళిత యువతిని హాస్టల్ నిర్వాహకురాలు ట్రాప్ చేశారు. ఆమెపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఉండటం కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హాస్టల్ నిర్వాహకురాలతో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ లైంగిక వేధింపులపై రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్తో విపక్షాలు ధర్నాకు దిగాయి. నరేందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే అండతోనే పీఏ రెచ్చిపోయాడని, దళిత యువతిపై అత్యాచారం చేశాడని, బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కొండా సురేఖ అన్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇందులో ఎవరి హస్తమో, పెద్దవాళ్ళు ఉంటేనే ఆమె మళ్ళీ అక్కడ పోస్టింగ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి సపోర్ట్ తోటి ఆమె ఇక్కడ హాస్టల్ వార్డెన్గా కొనసాగుతుందో మొదలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఒక ఎమ్మెల్యే అనుచరుడున్నో అతన్ని, ఇప్పుడు ముగ్గురిని ఎవరినైతే రిమాండ్కి పంపారో వాళ్ళ ముగ్గురిని కూడా జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు బయటికి రాలేదు కానీ అమ్మాయిలు జరిగిందని బయటకు వచ్చింది. సిద్దిపేట జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి వరంగల్లో ఓ కాలేజీలో ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతోంది. బాలసముద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తోంది. హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ సదరు యువతికి టపులాసి చూపించింది. ఆమె మాయమాటలకు యువతి లొంగడంతో శోభ తనకు తెలిసిన చాలా మంది వద్దకు పంపించేది. వరంగల్ నగరంతో పాటు హైదరాబాద్ వెళ్లాలని బలవంతం చేసేది. హనుమకొండకు చెందిన విజయ్ కుమార్, శివ యువతిని తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వారం రోజుల క్రితం కూతురు ప్రవర్తనలో మార్పు కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మందలించారు. కన్నీరు పెట్టే విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలసముద్రంలోని హాస్టల్ ఘటనపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హాస్టల్ను ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఒంటరిగా మహిళలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లేక, అంటే గవర్నమెంట్ నడపడం లేదు కాబట్టి ఇట్లాంటి ప్రైవేట్ హాస్టల్స్లలో ఉంటున్నారు. ఉంటున్నప్పుడు సెక్యూరిటీగా భావిస్తారు, అంటే వాళ్ళ లైఫ్కి ఇది ఒక సెక్యూరిటీ, 10 మంది ఉంటామని. వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసము అమ్మాయిలను ఇట్లాంటి వాటికి ఎరేసి వాళ్ళ జీవితాలతో చెలగాట మాడడం అనేది అత్యంత దారుణము. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా దీంట్లో లోతుగా తనపై తన పిఎలపై విచారణ వేసుకొని ఇక్కడ ఏం జరిగిందో నిష్పక్షపాతంగా విచారణ జరగడం కోసం వారు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో అసలు దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు. ఎమ్మెల్యే పిఏ లైంగిక వేధింపుల కేసు వరంగల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.